మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట నాకైతే మాత్రం. సో కొంచెం టెన్షన్గా ఉంది. ఏంటి అన్నది ఆల్రెడీ మీరు అందరూ టైటిల్ చూసే ఉంటారు కదా. ఎస్, ఈరోజు అయితే నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి అయితే వెళ్తున్నాను, అంటే ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నాను అనమాట. సో చాలా అంటే చాలా చాలా టెన్షన్గా ఉంది. ఇప్పటి వరకు నేను ఎవరికి కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు, బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. సో అది కూడా చాలా అంటే టెన్షన్, నర్వస్, హ్యాపీ, ఆల్ మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేనైతే రెడీ అయిపోయాను. సో మన ఛానల్ మధు తెలుగమ్మాయి తగ్గట్టుగానే నేను ఎప్పుడు కూడా ట్రెడిషనల్గానే రెడీ అవుతాను. సో మంచిగా బ్యూటిఫుల్ శారీ, రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో శారీ కట్టేసుకుని ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను. సో 11 o'clock అనమాట ఇంటర్వ్యూ. ఎక్కడ, ఎవరితో చేస్తున్నాను, ఏంటి అదంతా కూడా మీరు ఫుల్గా చూడండి. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ యూ, మీ అందరి వల్లే, మీ అందరి లవ్, సపోర్ట్, ఎంకరేజ్మెంట్తోనే మనం ఫస్ట్ ఇంటర్వ్యూ అయితే ఇస్తున్నాము. సక్సెస్ఫుల్గా అవుతుందని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. సో ఇంటర్వ్యూ చూడాలనుకుంటే నేను వాళ్ళు అప్లోడ్ చేశాక లింక్ ప్రొవైడ్ చేస్తాను కదా, తప్పకుండా మీరు కూడా చూడండి. ఇవన్నీ కూడా బిహైండ్ ద సీన్స్ షేర్ చేస్తాను. సరే అయితే మరి ఇంకా లేట్ చేయకుండా అయితే మనం వెళ్ళిపోదాం. సో ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. ఇంకా మరి వీడియో కంటిన్యూ అవుతుంది, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో, సో ఇప్పుడు మీ అందరికీ కూడా నేను ఒక బ్యాగ్ అయితే పర్చేస్ చేశాను అనమాట. ట్రావెల్కి వెళ్ళేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు ల్యాప్టాప్, దాని రిలేటెడ్ చార్జర్స్, మొబైల్, పవర్ బ్యాంక్ చార్జర్స్, ఇంకా ఇలా డిఫరెంట్ స్టఫ్ అంతా పెట్టుకుంటాం. ఒక నోట్బుక్, పెన్, ఇలా మొత్తం అన్నీ కూడా. పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ స్టఫ్ కావాలి, పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ సరిపోదు. సో అలాంటప్పుడే నేనైతే రీసెంట్గా నాకు జూక్ నుంచి పర్చేస్ చేశాను అనమాట. ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే నిజంగా చాలా అంటే చాలా చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు నేను ఈ బ్రాండ్ నుంచి, జూక్ బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను. సో ఇదైతే చూడండి ఎంత స్టైలిష్గా ఉందంటే. అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే వేగన్ ఫ్రీ అనమాట. ఈ బ్యాగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. క్వాలిటీ అంతా కూడా మీరు ఒక్కసారి చూడండి, దగ్గర నుంచి నేను మీకు చూపిస్తాను. ఈ డిజైన్ కానీ, ఇందులో దగ్గర ఏంటంటే మనకి లాట్ ఆఫ్ కలెక్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి అనమాట. అండ్ ఆల్సో కలర్స్ కూడా. ఇవే కాదు, వీళ్ళ దగ్గర ఇలాంటి ల్యాప్టాప్ హ్యాండ్ బ్యాగ్స్ టైపే కాదు, ఇంకా స్లింగ్ బ్యాగ్స్ లాగా, లేకపోతే మనకి వాలెట్స్ లాగా, అండ్ ఆల్సో ఫుట్ వేర్ కలెక్షన్స్, ఎవ్రీథింగ్ అన్ని ఉన్నాయి అనమాట. ఇదేంటంటే ఆఫీస్ కి వెళ్లే వాళ్ళకి కూడా, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు కదా, సో ల్యాప్టాప్స్ అవి పెట్టుకుని వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ బ్యాగ్ వచ్చేస్తే మనకి ఫ్రంట్ ఒక పెద్ద జిప్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా. సో ఈ విధంగా ఒక జిప్ అయితే వచ్చింది అనమాట. ఈ జిప్ లోనే మనకి చక్కగా పార్టీషన్స్ ఇచ్చారు. హ్యాపీగా ఇక్కడ మనం ఒక ల్యాప్టాప్ లాంటిది మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదిగోండి, ఇలా ఇక్కడ మనం ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు, వాటర్ బాటిల్, ఎవ్రీథింగ్, ఒక నోట్, అండ్ ఇక్కడ మనకి ఇట్ సైడ్ కార్డ్స్ లాంటివి, పెన్ పెట్టుకోవడానికి, మొత్తం అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఎంత స్పేషియస్గా ఉందో, ఒక వాటర్ బాటిల్, ఈవెన్ 1 pair ఆఫ్ డ్రెస్ పెట్టుకోవడానికి కూడా సరిపోతుంది. ట్రావెల్కి వెళ్ళే వాళ్ళకి పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. ఈ టైప్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ చాలా స్టైలిష్గా ఉంటాయి, అండ్ ఆల్సో చాలా చాలా బాగుంటాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను క్యారీ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. సో మనం ఇదేంటంటే ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట జూక్ అనేది. సో నా కూపన్ కోడ్ అనేది నేను మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. నా కూపన్ కోడ్ వచ్చేసి YT Madhu 10. నా కోడ్ యూజ్ చేసినట్టయితే మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. కాబట్టి తప్పకుండా ఒకసారి వెళ్ళి వెబ్సైట్ని చూసి కలెక్షన్స్ అన్నీ కూడా మీకు నచ్చితే తప్పకుండా పర్చేస్ చేయండి. క్వాలిటీ వైజ్ అయితే మాత్రం అవుట్ స్టాండింగ్ ఉంటుంది, అండ్ వెరీ స్టైలిష్. ఇలాంటి పెద్ద బ్యాగ్సే కాదు, ఇంకా చిన్న చిన్న బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్ టైప్, టోట్ బ్యాగ్స్, స్లింగ్ బ్యాగ్స్, వాలెట్స్, ఫుట్ వేర్, ఎవ్రీథింగ్ అన్ని కూడా రీజనబుల్ ప్రైజెస్లో మీకు దొరుకుతాయి అనమాట. సో ఒకసారి వెళ్ళి వెబ్సైట్ క్లిక్ చేసి చూసేయండి. నేను మొత్తం లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, కాబట్టి చెక్అవుట్ చేసేసేయండి. అండ్ బ్యాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీ రివ్యూ అనేది షేర్ చేయండి. ఓకేనా, బాయ్. ఒకవేళ మీరు పర్చేస్ చేసినట్టయితే ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఈ జూక్ అనేది మంచి పెద్ద బ్రాండ్ అనమాట, చాలా చాలా బాగుంటుంది. సో నేను నా దగ్గర ఇప్పటికీ ఒక 3-4 హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయంట, అంటే ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కటి తీసుకున్నాను. బాగుంటాయి, క్వాలిటీ బాగుంటాయి కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను అనమాట. సరే అయితే మరి ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది, చూడండి, మళ్ళీ కలుస్తా, బాయ్ బాయ్. ఇక్కడైతే నేను బ్యాగ్ మీకు క్లియర్ గా చూపిస్తున్నాను అనమాట. నిజంగా బ్యాగ్ అయితే చాలా చాలా బాగుంది, డెఫినెట్లీ మీరు తీసుకోండి. క్వాలిటీ వైజ్ అయితే అస్సలు
మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన లేదు. మంచి క్వాలిటీ బ్యాగ్ కావాలి, ఎక్కువ రోజులు మన్నాలి అనుకునే వాళ్ళకి డైలీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, మంచి లోపల కూడా ఎక్కువ స్పేస్ ఉంది, చక్కగా ఒక పేర్ డ్రెస్ పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో ల్యాప్టాప్, మన చార్జర్స్, పవర్ బ్యాంక్స్, మనీ, ఇలా ఎవ్రీథింగ్, లేడీస్ స్టఫ్ అంటే ఎంత ఉండదో తెలుసు కదా, పక్క మేకప్ కిట్లు పెట్టుకుంటాము. సో అన్నిటికి కూడా ఇలాంటి బ్యాగ్స్ ట్రావెల్కి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేమైతే ఇప్పుడు మాకు ఇంటర్వ్యూ వచ్చేసి కెఫూజ్లోనే అనమాట. ఇది వచ్చి మనకి బీచ్ రోడ్ దగ్గర ఉంది, చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే మాత్రం. మంచి కేఫ్ మనకి వైజాగ్లో అయితే మాత్రం కెఫూజ్ అనమాట. సూపర్ ఉంటుంది చిల్లౌట్ అవ్వడానికి ఫ్రెండ్స్తోని హ్యాపీగా. అండ్ ఇక్కడ ఆల్సో మనకి ఎటువంటి స్పెషల్ బర్త్డేస్ వాటికి కూడా మంచిగా డెకరేషన్స్ కూడా చేస్తారు, సో సెలబ్రేట్ చేసుకోవడానికి బాగుంటుంది. మోర్ డీటెయిల్స్ కోసం నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కాంటాక్ట్ నెంబర్ పెడతాను, డెఫినెట్లీ ఒకసారి వైజాగ్లో ఉన్న వాళ్ళు విజిట్ చేయండి. సో ఇంక ఇక్కడే అనమాట ఈరోజు నా ఫస్ట్ ఇంటర్వ్యూ. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే ఒక పక్క చాలా ఎక్సైటెడ్గా ఉంది, అండ్ ఇంకో పక్క భయం భయంగా కూడా ఉందన్నమాట. అంటే నార్మల్గా నేను ఇంట్లో వ్లాగ్స్ అవి చేసుకునేటప్పుడు వేరు, బట్ ఇలా కెమెరా ముందు అందరికీ ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే కొంచెం భయం ఉంటుంది. హాయ్. హలో. ఎవరో గుర్తుపట్టారా? ఫుడ్ లవర్స్ గ్యాంగ్ చాలా ఫేమస్ కదా. మీ తర్వాతే. థ్యాంక్ యూ. సో నా ఛానల్, థ్యాంక్ యూ సో మచ్, నా ఛానల్లో ఫస్ట్ టైం మీరు కనిపించడం. థ్యాంక్ యూ అండి. ఫాలోవర్స్ ఎవరు వీడియో చూస్తున్నా మొదటిగా సపోర్ట్ చేయండి, చాలా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ అండి, చాలా బాగుంటాయి మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. హాయ్, ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేసేది సుధీర్ గారు. హాయ్ సుధీర్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సో హ్యాపీ. బేసిక్గా తెలుగు అమ్మాయి మధు అంటే అందరికి తెలుసు, కానీ తెలుగు అమ్మాయి మధు స్పెషాలిటీ ఏంటి, ఎందుకు యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశారు, అండ్ మ్యారేజ్ లైఫ్ ఎలా సింక్ అయిందంటే లవ్ మ్యారేజ్ టు అరేంజ్ మ్యారేజ్ కదా. సో ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. సో ప్రతి లూప్ హోల్ కూడా బయటికి లాగేసి ఈ మధుని మీకు పరిచయం చేయడానికే ఈ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ యాక్సెప్ట్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్ యూ. మై ప్లెజర్. నేను ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు, నేను అదే చెప్ప, ఫస్ట్ టైం మీ దాంట్లోనే నేను ఇస్తున్నాను అనమాట. సో థ్యాంక్ యూ, మై ప్లెజర్. కానీ చాలా టెన్షన్ గా ఉంది, మీరు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, నేను ఏం చెప్తాను అనేది. మా తెలుగు అమ్మాయి అందరి ఇంట్లో ఒక తెలుగు అమ్మాయి లాగా పరిచయం చేస్తాం మా ఛానల్ నుంచి. తప్పకుండా, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇదైతే బిహైండ్ ద సీన్స్ అన్నమాట, ఇంకా ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వలేదు. సో స్టార్ట్ అవ్వబోతుంది. చరణ్, హాయ్ అండి. సో ఇప్పుడు ఇంటర్వ్యూ అంతా కూడా కంప్లీట్ అయ్యాక నేను మీకు లింక్ అనేది పెడతాను, డెఫినెట్లీ చూడండి. సో ఫుల్ ఇంటర్వ్యూ అయితే నేను వాళ్ళు అప్లోడ్ చేస్తారు కదా వాళ్ళ ఛానల్లో, అప్పుడు నేను లింక్ అనేది మన కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను. సో మీరు అక్కడ క్లిక్ చేసి చూడొచ్చు ఇంటర్వ్యూ అసలు ఎలా జరిగింది ఏంటి అనేది. స్టార్టింగ్ కొంచెం భయపడ్డాను, ఆ తర్వాత ఇంకా చాలా ఫ్రెండ్లీగా జరిగిపోయింది. ఎంతసేపు అయిందో అప్పుడే అయిపోయిందా అన్నది కూడా అనిపించింది అనమాట. చాలా బాగా నన్ను ఇంటర్వ్యూ చేశారు సుధీర్ గారు. అసలు అంటే నాకేంటంటే ఒక తెలియని భయం అంతా కూడా పోగొట్టి చక్కగా ఒక ఫ్రెండ్లీ ఇంటర్వ్యూలా జరిగింది. సో నా పర్సనల్ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్, మ్యారేజ్ కానీ లేకపోతే ఫ్యామిలీతో కానీ కిడ్స్తో కానీ యూట్యూబ్ విషయాలు అన్నీ కూడా నేను షేర్ చేసుకున్నాను. సో నా గురించి ఫుల్గా తెలియని వాళ్ళకి మేబీ ఈ వీడియో, ఈ ఇంటర్వ్యూ వచ్చేసి తెలుస్తుంది అని అనుకుంటున్నాను. చాలా బాగా జరిగింది. అండ్ చాలామంది నాకు ఈ సారీ కోసం అడిగారు. ఈ సారీ వచ్చి నేను అనూస్ కలెక్షన్స్లో తీసుకున్నాను అనమాట. మీకు కావాలనుకుంటే నేను వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ పెడతాను, ట్రై చేయండి. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. మన ఛానలే తెలుగు అమ్మాయి కదా, సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మంచి, అది కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ కదా, సో తెలుగు అమ్మాయిలా రెడీ అయ్యి వెళ్తేనే బాగుంటుందని చెప్పి నేను ఇలా సింపుల్గా సారీ కట్టుకుని వెళ్ళాను అనమాట. నాకైతే సింపుల్గానే ఇష్టం. నేను నార్మల్గా వీడియోస్ ప్రమోషన్స్ చేసేది అప్పుడు రెడీ అయింది వేరు, కానీ నేను బయట నార్మల్గా సింపుల్గానే ఉంటాను అనమాట. సో అక్కడ పక్కన తను కూడా ఉన్నారు, ఎవరు అనుకుంటున్నారు, ఫుడ్ లవర్స్ గ్యాంగ్ కిరణ్ ఉన్నారు కదా, ఆ బ్రో కూడా ఉన్నారనమాట. సో ఇంకా చాలా బాగా ఇంటరాక్షన్ అయితే జరిగింది. ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ వచ్చేసి నేను కొంచెం మైండ్ రిలీఫ్ కోసం కేది ఏంటి కాఫీ తీసుకున్నాను అనమాట. ఇది టైం చూస్తున్నారు కదా 1:15 అవుతుంది అప్పటికే. సో మంచిగా కాఫీ తాగి రిలాక్స్ అయ్యాను. అండ్ ఈ లోపు శ్రీధర్ కూడా వచ్చేసారు. యాక్చువల్లీ మా ఇద్దరు ఇంటర్వ్యూ అడిగారనమాట, బట్ శ్రీధర్ గురించి మీ అందరికీ తెలిసిందే, తను పెద్దగా కెమెరా ముందు అంతగా ఎక్కువగా మాట్లాడడానికి తనకి కొంచెం షై ఫీలింగ్ బాగా ఎక్కువ అనమాట. సో అందుకని చెప్పేసి తను ఎక్కువగా మన వీడియోస్లో కూడా ఎక్కువ మాట్లాడారు కదా, ఇంక ఇంటర్వ్యూ అనేసరికి ఇంక అస్సలు మాట్లాడలేదు. అంటే లైక్ నన్ను చేయమని అన్నారు తప్ప నేను రాను అని చెప్పేసి అన్నారు. సో తను పక్కనే ఉన్నారనమాట. ఇంకా మేము ఇక్కడ ఏంటి కేక్స్ అవి తీసుకుంటున్నాము. సో మీరు కావాలనుకుంటే వైజాగ్లో ఒకసారి కెఫూస్కి వెళ్ళండి. నేను ఆల్రెడీ కెఫూస్కి వెళ్ళి మంచిగా
ఫుడ్ చాలా బాగుంటుంది. నేను ప్రమోషన్ కూడా చేశాను ఇన్స్టాగ్రామ్లో గట్టని. తర్వాత ఇక్కడ ఇంటర్వ్యూకి దిస్ బెస్ట్ ప్లేస్ అని చెప్పి ఇక్కడ మేము చూస్ చేసుకున్నాం అన్నమాట. సో మన కెఫ్యూస్ ఓనర్ బార్గ్, సో తను శ్రీధర్ ఫ్రెండ్ అనమాట. సో వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు, ఇక్కడ నేను కాఫీ తాగుతూ అక్కడ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో నాకైతే కొంచెం టెన్షన్గా ఉంది ఇంటర్వ్యూ ఎలా వస్తుంది ఏంటి అనేది. బట్ ఎలా వచ్చినా కూడా నా ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి ఒక మెమరబుల్. 2023లో నేను ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చానమాట, చాలా హ్యాపీ అనిపించింది. ఫుల్ వీడియో అయితే నేను వాళ్ళు అప్లోడ్ చేస్తారు కదా, అప్పుడు నేను డెఫినెట్లీ మీ అందరికీ షేర్ చేస్తాను. తప్పకుండా సపోర్ట్ చేయండి, ఓకేనా? అండ్ ఇంకిక్కడ మేము బయలుదేరిపోతున్నాం అనమాట, బీచ్ రోడ్ నుంచి వెళ్తున్నాము. ఎందుకంటే ఇంకొక ప్రమోషన్ ఉంది, అది కొంచెం షూట్ చేద్దాము. ఇన్స్టాగ్రామ్ పేజ్ ప్రమోషన్ అప్పటికప్పుడు ఇంకా మాకు వచ్చింది సరే అని చెప్పి ఇంకా మేము అది పిఎం పాలెం దగ్గర అనమాట స్పోర్ట్స్ షాప్. సో అది ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేసాను, ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఇన్స్టాగ్రామ్లో చెక్అవుట్ చేసేసేయండి. అంటే స్పోర్ట్స్కి సంబంధించి మీకు ఎటువంటి ఎక్విప్మెంట్స్ కావాలన్నా లేదా క్లాతింగ్, లైక్ ఉమెన్కి మెన్కి వాళ్ళకి స్పోర్ట్స్కి మంచి అవుట్ఫిట్స్ చూస్ చేసుకుంటారు కదా క్వాలిటీ వైజ్, సో మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇది వచ్చి పిఎం పాలెం దగ్గర ఉంది. శ్రీధర్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అనమాట, చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ వాళ్ళు. సో అందుకని చెప్పి ఇంకా మేము కూడా శ్రీధర్ కూడా ఎక్కువగా జిమ్కి సంబంధించిన అవుట్ఫిట్స్ అన్నీ కూడా మాకు తన దగ్గర తీసుకుంటూ ఉంటారు. ఎలాగో తీసుకుందాము అని చెప్పి ఇంకా మేము కూడా వెళ్ళాం కదా, కొత్త షాప్ ఓపెన్ చేశారని చెప్పి ఇంక నేను మీ అందరికీ కూడా ఇక్కడ బ్లాగ్లో షేర్ చేస్తున్నాను. మోర్ డీటెయిల్స్ కోసం తన కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను కాబట్టి మీరు కాల్ చేయొచ్చు. అంటే క్రికెట్ బ్యాట్స్ కానీ, సెట్స్ కానీ, క్రికెట్ సెట్స్ కానీ, లేకపోతే క్లాతింగ్ రిలేటెడ్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరివి కూడా స్పోర్ట్స్ ఐటమ్స్ అన్నీ, షటిల్ బ్యాట్స్, షటిల్ బ్యాట్స్ గెట్టింగ్ మిషన్ అంటారు కదా తయారు చేస్తారు కదా, ఆ మిషన్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఇంకా మొత్తం షూస్, ఆల్ బ్రాండ్ షూస్, బ్రాండెడ్ షూస్ అన్నీ ఉన్నాయి, సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. యోగా మ్యాట్స్, డిఫరెంట్ ఇంకా స్పోర్ట్స్కి రిలేటెడ్ వన్ స్టాప్ డెస్టినేషన్ షాప్ అనమాట ఇది. సో హ్యాపీగా మీరు ఈ వీడియోని షేర్ చేయొచ్చు ఎవరికైనా స్పోర్ట్స్కి రిలేటెడ్ కావాలి అని అనుకుంటే. ట్రయల్ రూమ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట ఇక్కడ. సో దట్ ఏంటంటే మనం ట్రయల్ చేసుకుని తీసుకోవచ్చు అనమాట. కొంతమంది దగ్గర మనకి ట్రయల్ రూమ్ ఫెసిలిటీ ఉండదు, తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన టైట్ అయిపోవడం, లూజ్ అయిపోవడం జరుగుతుంటుంది కదా. ఇక్కడ అలా కాదు, హ్యాపీగా మీరు ట్రయల్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మొత్తం షాప్. ఎలాగో నేను వెళ్ళాం కదా అని చెప్పి మీ అందరికీ షేర్ చేశాను. ఇంకా టైం అయిపోతుంది, ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి కూడా వెళ్ళాలన్నమాట, టైం లేదు. సో ఇంకా ఫాస్ట్గా చేసేసి బయలుదేరిపోతున్నాం అనమాట. హలో, సో ఇప్పుడే షూట్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంకా పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే మేము వచ్చామన్నమాట. టైం అయిపోయింది కదా స్కూల్ టైమ్. సో ఇప్పుడు ఇంకా వీళ్ళకి హాలిడేస్, ఎగ్జామ్స్ అయిపోయాయి, క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ హాలిడేస్ అయితే ఇచ్చేసారు. వీళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ కూడా అయినట్టున్నాయి. సో అందరికీ కూడా ప్లమ్ కేక్స్ ఇచ్చారన్నమాట. సో ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. నాకు మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ కదా, ఇంకా టైం కూడా అయిపోయింది. ఇప్పుడు నాకు తెలిసి 4:00 అవుతుంది, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వాలన్నమాట. సో అది అయితే అప్డేట్. మరి మా రూబీ కూడా ఏం చేస్తున్నాడు అనేది ఇంటికి వెళ్ళాక చూపిస్తాను మీకు నేను. సరే అయితే మరి బాయ్. లాస్ట్ డే ఎగ్జామ్ అనమాట ఇది. నేను షూట్ చేసి చాలా రోజులు అవుతుంది, ఇంకా నేను అప్లోడ్ చేయలేదు. యాక్చువల్లీ వాళ్ళు వీడియో రిలీజ్ చేశాక, ఇంటర్వ్యూ వీడియో రిలీజ్ చేశాక అప్పుడు నేను అప్లోడ్ చేద్దామని అనుకున్నాను. బట్ మరి ఇంకా రిలీజ్ చేయలేదు. నేను ఈ వీడియో పెట్టేసరికి రిలీజ్ అయిపోద్దో లేదో నాకు తెలీదు. నేను ట్రావెల్లో ఉంటాను మేబీ, ఎందుకంటే అందుకని చెప్పి నేను వీడియోస్ అన్నీ కూడా ఎడిట్ చేసేసి షెడ్యూల్ పెట్టేసుకుంటున్నాను. ట్రావెలింగ్ టైంలో మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి. సో నాకు డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలియదు కాబట్టి నేను మీకు ఇక్కడే ముందుగా చెప్తున్నాను అనమాట. అండ్ ఇగోండి పిల్లల్ని స్కూల్ నుంచి పికప్ చేసుకుని వచ్చేసాం. లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్, ఇంకా రేపు నుంచి వాళ్ళకి క్రిస్మస్ హాలిడేస్ కాబట్టి మంచి ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. కేక్ డిస్ట్రిబ్యూట్ చేశారంట, ఇవన్నీ కబుర్లన్నీ చెప్తున్నారు అనమాట. కార్లో మ్యూజిక్ ఉంది కాబట్టి నేను వాళ్ళ ఓన్ వాయిస్ పెట్టట్లేదు. సో ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేశారు. నన్ను అడుగుతున్నారు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు సారీ కట్టుకున్నాను. నేను ఎప్పుడు స్కూల్కి వెళ్ళను, ఎందుకంటే శ్రీధరే వెళ్ళి డ్రాప్ చేయడం, పికప్ చేయడం అన్నీ తనే చూసుకుంటారు. సో నేను ఆ రోజు వెళ్ళడంతో వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని నన్ను అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. సో ఎగ్జామ్స్ ఎలా రాశారు అవన్నీ కూడా ఇంకా చెప్తున్నారు ఇంకా. అండ్ ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇగోండి మా రూబీ గడు చూసారు కదా, ఫుడ్ పెట్టాను అనమాట. దానికి నియర్లీ ఒక 4 to 5 ప్లేట్స్ ఉంటాయి. దాని ప్లేట్స్ సెపరేట్గా వాటర్ తాగడానికి, బ్రేక్ఫాస్ట్ తినడానికి, లంచ్కి, డిన్నర్కి, స్నాక్స్కి, ఇలా నేను దానికోసం అని చెప్పి మొత్తం అన్నీ కూడా ప్లేట్స్ అన్నీ పెడతాను. చూసారు ఎలా ఉందో పిలకలు పీకేసి అవన్నీ ఎలా ఉందో. దానికి ఇంకా శుభ్రంగా స్నానం చేయించాలన్నమాట క్రిస్మస్కి. అండ్ ఇప్పుడు టైం చూస్తే 10:00 అవుతుంది, ఇంకా 10 కూడా అవ్వలేదు. చాలా టైర్డ్ అయిపోయాం ఈరోజు, ఫుల్ బిజీ అనమాట షెడ్యూల్. ఇంకా మార్నింగ్ నుంచి 11:00 ఇంటర్వ్యూ అని అన్నారు. ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యేసరికి 11:30 12 అయ్యింది. ఇంకా ఇవన్నీ చేసుకుని
మొత్తం ప్యాకింగ్ ఎవ్రీథింగ్ ఇంకా క్లోజ్డ్ అనమాట అది. నేను ఇయర్తో స్టాప్ చేసేసాను, నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ కలెక్షన్స్ పెడతానన్నాను కదా. సో అన్ని సేల్ పెట్టినవన్నీ కూడా నేను ప్యాకింగ్ చేసి ఇవ్వడం ఓ పక్క స్కిన్ కేర్, ఎందుకంటే నెక్స్ట్ డే మాది బ్రైడల్ అదే క్రిస్మస్ ఫ్యామిలీ షూట్ అనమాట. సో దానికోసం స్కిన్ని ప్యాంపరింగ్ చేసుకుంటున్నాను, షీట్ మాస్క్ వేసుకున్నాను. ఇంక ఇవన్నీ సర్దుకుని పడుకుని వెళ్ళేసరికి ఇంక టైం అయిపోద్ది అనమాట. అండ్ ఆ నెయిల్స్ కూడా ఎక్స్టెన్షన్ పెట్టించేసుకున్నాను, అది కూడా మీకు నేను చూపిస్తాను. సో మొత్తం క్రిస్మస్ సంబంధించినవన్నీ కూడా అయిపోయాయి, వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను కాబట్టి మీరు కూడా చూడండి. అండ్ ఈ బ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, క్లిక్ చేసేసేయండి. నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కాబట్టి మీ వరకు నోటిఫికేషన్స్ వస్తే హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. అందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్.